या गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग मैडम. स्क्रीन शेयर చేసుకుందామా? या ఏమైనా గుర్తుందా? Can you say that organize level of organizations? Monica, can you level of organization? What is the basic unit of life? Nanna? Cell. Cell kada. So cells are grouped together to form a tissue. So that is the level of organization kada. First cell. That is followed by tissue. Tissue ante group of cells. Group of tissues that constitute organ. Group of organs that form the organ system. Different organ systems, they are coordinated to form an organism. Right? So this is level of organization ante idi gurtu pettukovali. Enduku starting nunchi starting lo start ayyedi cell. Cell divide avutundi, tissue form chestundi kada. Different tissues kalisi ఆర్గాన్ సిస్టమ్ ఆర్గాన్ ని ఫామ్ చేస్తాయి. ఆర్గాన్స్ డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి ఆర్గాన్ సిస్టమ్ ను ఫామ్ చేస్తుంది. డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్గానిజమ్స్ లో మనము చూస్తాము. అది మనం చెప్పేసుకున్నామా డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్. జస్ట్ ఐల్ రివైజ్ ఇట్. చెప్పాం కదా అరేంజ్మెంట్ ఇస్ డిఫరెంట్ ఇన్ యానిమల్స్ యాజ్ ద లివింగ్ సెల్స్ ఆర్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ టిష్యూ. ఎందుకు రీజన్ చెప్పాను నేను. ఏమని చెప్పాను? బికాస్ it is continuously it is moving the animal. It has to move from one place to another place. That's why it has to provide the cell has to provide energy to the animal kada. Cell lo em untundi? Mitochondria untundi. So this is the power house of the cell. So this mitochondria, it is continuously it has to provide energy to the tissues, right? ప్రతి సెల్ లో కూడా ప్రతి ఒక్క సెల్ లో కూడా మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, రైట్? బికాస్ ఆఫ్ మజిల్ టిష్యూ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆనిమల్స్ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ బై యూజింగ్ ద ఎనర్జీ దట్ వాస్ ప్రొవైడెడ్ బై మైటోకాండ్రియా. బట్ వెన్ కంపేర్ టు ద ప్లాంట్ టిష్యూ, ప్లాంట్ టిష్యూస్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఆ ప్లాంట్ అనేది ఒక చోట స్థిరంగా ఒక చోట ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ డజంట్ మూవ్, రైట్? ఇట్ హ్యాస్ టు స్టే. అండ్ అది ఒక చోట నిలబడి ఉండాలి అంటే డెఫినెట్ గా దానికి మెకానికల్ సపోర్ట్ అనేది కావాలి కదా. ప్లాంట్ కానీ ఒక పెద్ద ట్రీ కానీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ సమ్ మెకానికల్ సపోర్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ హ్యాస్ టు స్టాండ్ దేర్ బై కదా. అక్కడ అది స్టాండర్డ్ గా అక్కడ నిలబడి ఉండాలి అంటే దానికి కొంచెం మెకానికల్ సపోర్ట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఆ మెకానికల్ సపోర్ట్ దట్ వాస్ ప్రొవైడెడ్ బై సర్టన్ టిష్యూస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ద టిష్యూ దట్ ఈస్ ప్రొవైడింగ్, రైట్? సో ఆ సెల్ లో ఉన్న ఆ టిష్యూ లో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే డెడ్ సెల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్లాంట్ టిష్యూస్ కు అనిమల్ టిష్యూస్ కు మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ టిష్యూ, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ you'll find more number of living cells whereas in case of a plant you'll find more number of dead cells. Enduku ante that is because of movement, because it has to move from one place to the another place in case of animals, but in case of plants it's not like that, right? Plants are they stand at one place, at one particular place. It is not moving. It requires some mechanical support, and that mechanical support was provided by ప్రొవైడ్ చేయడానికి ఒక రకమైనటువంటి టిష్యూస్ ఉంటాయి. వాటిని ఏమని చెప్పుకున్నాము? మెరిస్టమాటిక్ టిష్యూస్ అని చెప్పుకున్నాం కదా. మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ప్రొవైడ్స్ ది కంటిన్యూస్ గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ బికాస్ యూ విల్ ఫైండ్ కంటిన్యూస్ గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, రైట్? బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్ సర్టెన్ ఏజ్, ఓన్లీ ఒక పర్టికులర్ సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే యానిమల్స్ లో గ్రోత్ అనేది మనం చూస్తాము. తర్వాత గ్రోత్ అనేది చూడం, రైట్? తర్వాత ఇదో ఈ డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. దాని గురించి మళ్ళా మళ్ళా చెప్తున్నాడు బా, తిప్పి తిప్పి, అంతే, అంతకు మించి లేదు. ఈ రెండు పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఓకే వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ప్లాంట్ టిష్యూస్ ఎలా ఉంటాయని చెప్పాను దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ where this permanent tissue it is providing continuous growth because the cells ela untayi cheppunam meer cheppunam manam cells are continuously they divide the cells are in continuous state of division the cells are in continuous state of division nen diagram kuda base chuinchanu ma simples ela untayi ante chaala thin walled cells untayi చూపించాను నేను వైట్ బోర్డ్ తీసుకొని డయాగ్రామ్ చూపించాను కదా మెరిస్టమాటిక్ టిష్యూ ఇక్కడ ఇంకో డయాగ్రామ్ నేను అదే కోసం తీసాను మా స్క్రీన్ షేర్ చేస్తే మేము కనిపిస్తుంది కదా గ్యాలరీకి వెళ్తాను ఒక నిమిషము షో ద అదే కోసం తీసాను నేను స్క్రీన్ షాట్స్ దిస్ ఇస్ ద టిష్యూ వాట్ ఈస్ దిస్ టిష్యూ కనిపిస్తుంది కదా దిస్ ఇస్ యాక్చువల్లీ మెరిస్టమాటిక్ టిష్యూ See, you can find in meristematic tissue the cells are highly packed tightly they are packed without intercellular spaces intercellular cell ku cell ku madhyalo emana gap kanipistunda kanapattam ledhu kada cells are thin walled you need to remember four points ma four important points cells are thin walled enti cells are thin walled cells arranged without intercellular spaces is the second point thin walled cells are there and they are tightly packed without intercellular spaces is the second point if you observe the cell see if you observe the cell is provided with a prominent nucleus okay ikkada nucleus chusinatlayite oka prominent baaga nucleus kanipistundi kada chaala pedda nucleus kanipistundi enduku because the cell is continuously it has to divide did you understand so the cells are tightly packed without intercellular spaces the cells are thin walled second point cells are thin walled okay first point enti cells are arranged tightly without intercellular spaces cells are thin walled is the second point where the cell is provided with prominent nucleus and a dense cytoplasm so four points ma first of all the cells are arranged tightly without intercellular spaces cells are thin walled cells are provided with a dense cytoplasm and also it contains a definite nucleus adi ela untundi conspicuous nucleus baaga kanipistu untundi enduku ante the cell it has to divide continuously oka cell nunchi inko cell takataka divide avutune untundi oka video ki ma dani sambandhinchindi I'll show that also chaala baagundi ఇక్కడ చూడు ఎంత భావిస్తున్నాడు ఈ పాయింట్స్ చూడండి రాసుకోండి వీల్ అయితే దే ఆర్ లివింగ్ సెల్స్ అండ్ దే హ్యావ్ థిన్ వాల్డ్ వాక్యూల్స్ ఆర్ వెరీ ఫ్యూ ఆర్ స్మాల్ ఇన్ సైజ్ వాక్యూల్స్ జనరల్ గా చాలా చిన్నగా ఉంటాయి ఎందుకంటే ద సెల్ ఇస్ ఇన్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ డివిజన్ కదా ఎప్పుడు నీకు వాక్యూల్ బాగా కనిపిస్తుంది మెచ్యూర్డ్ సెల్స్ లో కనిపిస్తుంది మెచ్యూర్డ్ అంటే సెల్ బాగా అంటే నేను చెప్పాను కదా పర్మనెంట్ టిష్యూస్ లో కనిపిస్తుంది పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం పర్మనెంట్ టిష్యూస్ దే లూజ్ ద అబిలిటీ టు ఓకే మేజర్ టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పాను కదా టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ మేజర్లీ ఇంటూ టూ టైప్స్ అని చెప్పుకున్నాం ఏవవి ఏవవి మెరిస్టమాటిక్ టిష్యూస్ మెరిస్టమాటిక్ టిష్యూస్ where the cells are in continuous state of division where the permanent tissue permanent ante enti it is possessing differentiated cells ee point kuda gurtu pettukondi inko point ma ikkada ochesi meristematic tissue lo cells are in continuous state of division ante enti ante undifferentiated cells untayi ani artham undifferentiated cells whereas permanent tissue lo chesi differentiated ante it loses the ability it is a matured tissue try to remember this point try to focus see permanent antunadu permanent ante artham enti malla division anedi kanipinchadu permanent ga untundi aa tissue adi change avvadu cell is differentiated into permanent tissue did you understand after differentiation it becomes permanent but before that it is in continuous state of division ante enti cells are undifferentiated cells did you understand the difference ma nana baaga focus chesi chudandi meristematic tissue lo cells are in continuous state of division
ఓకే సెల్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ డివిజన్ అంటే సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఓకే తర్వాత ఏమవుతాయి దే గెట్ డిఫరెన్షియేట్ ఇంటూ పర్మనెంట్ సెల్స్ దే గెట్ డిఫరెన్షియేట్ ఇంటూ పర్మనెంట్ సెల్స్ అంటే అవి డిఫరెన్షియేట్ అయిపోయాయి అంటే అవి పర్మనెంట్ అయిపోయాయి ఎలా పర్మనెంట్ అయిపోయాయి బై లూజింగ్ ద అబిలిటీ ఆఫ్ డివిజన్ డిడ్ యు అండర్స్టాండ్ బై లూజింగ్ ద అబిలిటీ ఆఫ్ డివిజన్ they got differentiated into permanent tissue they got the cells got differentiated into permanent cells ante malla malla division jaragadu inka avi permanent aipoyayi did you understand now ardham avindi kada em padmini unnara hello maunika unnam madam అదే అర్థమైంది కదా ఎలా డిఫరెంట్ ఎందుకు వాటిని అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటున్నాము ఇక్కడ అవి వాటిని డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటున్నాము ఎందుకు అంటే ది లూజ్ ద అబిలిటీ ఆఫ్ డివిజన్ ఈ టూ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి మా చాలా ఇంపార్టెంట్ అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి సంబంధించి మళ్ళా మళ్ళా మనకు హైయర్ క్లాసెస్ లో వస్తూనే ఉంటుంది వాట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ డిఫరెన్షియేషన్ అన్డిఫరెన్షియేషన్ రీడిఫరెన్షియేషన్ ఓకే ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి అన్డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ రీడిఫరెన్షియేషన్ ఓకే మనకు రీడిఫరెన్షియేషన్ అవసరం లేదు ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి మెరిస్టమాటిక్ టిష్యూలో ఏ సెల్స్ ఉంటాయి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ దే ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఓకే సెల్స్ ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ పర్మనెంట్ సెల్స్ సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ cells are in continuous state of division did you understand meristematic tissue ante five important points unnai enti ante cells are undifferentiated cells cells are in continuous state of division cells are thin walled cells right cells are arranged without intercellular spaces చూడండి నేను ఎన్ని పాయింట్స్ చెప్తున్నాను సెల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ అ ప్రామినెంట్ న్యూక్లియస్ సెల్ ఈస్ హావింగ్ డెన్స్ సైటోప్లాజం So these are the characteristic features of meristematic tissue. First point ante cells are undifferentiated cells. Cells are undifferentiated cells is the first point. Second point, cells are in continuous state of division. Cells are in continuous state of division. Second point. Third point, cell wall. The cell wall is very thin. Cell wall is very thin because it has to divide adi mature avvaku munde divide aipothundi kada because the cells are in continuous state of division the cell wall is very thin and next point cells are arranged without intercellular spaces ante chala daggara daggara ga arrange ayi untayi right and cell is provided with a prominent nucleus and also it contains the dense cytoplasm So these are the characteristic features of meristematic tissue. Permanent tissue ante em cheppanu cells are differentiated cells enduku differentiated cells antunnamo because it loses the ability of division it is differentiated into permanent cell it is differentiated the tissue is differentiated into permanent tissue by losing the ability of cell division by losing the ability of cell division that is why it is permanent so the permanent the enduku permanent tissue annamo ante it loses the ability of division that's why it is known as permanent tissue right idi kuda cheppanma based on the position meristematic tissue it is of three types apical meristem intercalary meristem lateral meristem ఎపికల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది లొకేషన్ చెప్పుకున్నాను కదా ఇక్కడ ఇచ్చారు చూడు ఎపికల్ మెరిస్టమ్ ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద పాయింట్స్ కదా కొనలకు ఎట్ ద పాయింట్ ఆఫ్ రూట్ యాజ్ వెల్ యాజ్ ద పాయింట్ ఎట్ ద పాయింట్ కొనల దగ్గర ఓకే ఆఫ్ రూట్ అండ్ స్టెమ్ ఎపికల్ పాయింట్ ఎక్కడ అది డయాగ్రామ్ చూపిస్తాను లేదా ఇంకో స్లైడ్ లో ఉంది నేను చూపించాను ఇంతకు ముందు టిష్యూస్ గుర్తుంది కదా సో దిస్ ఇస్ ఎపికల్ మెరిస్టమ్
where this apical meristem is situated at the apical position of a shoot as well as root, where it is provides the growth in length. So it increases the length of the shoot, it increases the length of root. Okay, how this apical meristem is helping the plant, and it increases the length of the plant. It increases the length of the plant. Very good. And next, that is the intercalary meristem. This intercalary meristem is situated at the nodal regions. Okay, at the base of nodes. In Japan, what is node? Anedi Japan intaku mundu kada, the point where the leaf arises is known as node. The point of the stem where actually the leaf that arises is known as node. So this intercalary meristem are the meristematic tissue that is situated at the base of the nodes. And internode. What is node? What is internode? Node ku node ku. మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్ నోడ్ అంటారు. నేను డయాగ్రామ్ కూడా వేసి చూపించాను లాస్ట్ క్లాస్ లో కదా. సో ద మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఎట్ ద నోడ్ అండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద నోడ్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద ఇంటర్ నోడ్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. యాక్చువల్లీ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. ఓకే, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్. ఓకే, అది హైయర్ క్లాసెస్ లో మీకు వస్తుంది మళ్ళా. ఓకే, తర్వాత లాటరల్ మెరిస్టమ్. వేర్ దిస్ లాటరల్ మెరిస్టమ్ ఇస్ సిచ్యుయేటెడ్ ఎట్ ద సైడ్స్, ఇజంట్ ఇట్ లాటరల్? ఇట్ ఇస్ లాటరల్ ఇన్ పొజిషన్. ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ లాటరల్ ఇన్ పొజిషన్. Yes, very good. That increases the width or it increases the girth. GIRTH. Girth ante enti? Vedalpu. Okay, GIRTH, girth of the plant. Okay, because it is lateral in the position, that's why it is known as lateral meristem. Meristem. Okay, it increases the girth of the plant. Apical meristem, it increases the length. Okay, intercalary meristem is situated at the bases of the nodes. Okay, idi ee cheptunna maram, right? అయితే ఇంకొక అమ్మ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. మెరిస్టమాటిక్ టిష్యూస్ ఎట్లా ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూలో సెల్స్ ఎలా ఉంటాయి ఇంకొకసారి చెప్పేస్తాను. సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెల్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ డివిజన్. ఓకే, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సెల్ వాల్ ఈస్ థిన్ వాల్, థిన్ సెల్ వాల్. సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ థిన్ సెల్ వాల్స్. సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ thin cell walls. Okay, cell wall is very thin. Okay, cell wall is very thin. Okay, fourth point enti ma, cells are arranged compactly without intercellular spaces. Cells or the tissue is without intercellular spaces. Ante cell ku madhyalo space anedi undadu, gap lekunda compactly the cells are arranged is the fourth point. Fifth point enti, cell is provided with a prominent nucleus. న్యూక్లియస్, ప్రామినెంట్ న్యూక్లియస్, కన్స్పిక్యుయస్ న్యూక్లియస్ బాగా కనిపిస్తుంది మనకు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్, సెల్ ఈస్ ప్రొవైడెడ్ విత్ డెన్స్ సైటోప్లాజం. సో ఈ సిక్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సిక్స్ పాయింట్స్ చెప్పాను నేను. ఓకే, ఇవి నా సిక్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ ఇష్యూస్ అని ఎందుకు అన్నారు, బికాస్ సెల్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ హియర్. Because the, why they are differentiated? Because they lose the ability of cell division. They got differentiated into permanent tissue. Meristematic tissue got differentiated into permanent tissue, right? They lose the ability of cell division, right? So permanent tissues lo elanti cells untayi ante differentiated cells untayi. Elanti cells untayi, differentiated cells untayi. మెరిస్టమాటిక్ ఇష్యూలో అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఉంటాయి. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, హైయర్ క్లాసెస్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, అక్కడ మళ్ళా నీకు అన్డిఫరెన్షియేటెడ్ సెల్ అంటే ఏంటి, డిఫరెన్షియేటెడ్ సెల్ అనేది చెప్పుకుంటే కూర్చోదు. ఓకే, అప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏంటప్ప డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే అనేది. డిడ్ యు అండర్స్టాండ్? ఇట్ లూజెస్ ద అబిలిటీ ఆఫ్ సెల్ డివిజన్, దట్స్ ఇట్. ఓకే, ఇట్ గాట్ డిఫరెన్షియేటెడ్ బై లూజింగ్ ద అబిలిటీ ఆఫ్ సెల్ డివిజన్. ఇట్ గాట్ డిఫరెన్షియేటెడ్ by losing the ability of cell division. That is why you can say that the cells in permanent tissue are differentiated, or it consists of differentiated cells. Differentiated cells untayi. Mari aa cells ee rakaluga untundi, oke rakamga untaya cells ledha inka konni rakalu kalisi untaya.
అంటే దాన్ని బేస్ చేసుకుని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఏంటవి? సింపుల్ పర్మనెంట్, సింపుల్ పర్మనెంట్ టిష్యూ వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్. Where this is simple permanent tissue, it is possessing only one type of cells. But in case of complex permanent tissue, it contains more than one type of cell. Okay, it contains more than one type of cell. ఇందులో కొన్ని రకాల cells కలిసి ఉంటాయి. Complex permanent tissue లో, simple permanent tissue లో ఒకే రకమైనటువంటి cells ఉంటాయి. ఒకే రకమైనటువంటి సెల్స్ ఉంటే దాన్ని సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నారు. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ లో వచ్చేసి కొన్ని రకాల సెల్స్, ఆ రకాల సెల్స్ ఏమేమి అనేది మళ్ళీ మనం చదువుకుందాం. జైలం లో ఏమేమి ఉంటాయి, ఫ్లోయం లో ఏముంటాయి అనేది నేను మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ టేక్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ, దట్ ఈస్ ద ఫస్ట్ టిష్యూ, దట్ ఈస్ పారెన్కైమ. పారెన్కైమ వన్స్ అగైన్ దిస్ ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ టైప్ parenchymatous tissue, polenchymatous tissue, sclerenchymatous tissue. Okay, parenchymatous tissue, polenchymatous tissue, the spelling parenchyma, 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 polenchyma, sclerenchyma. ఈ మూడింటిలో వచ్చేసి the cells are living cells in parenchyma and the polenchyma, but the cells in sclerenchyma are dead cells. Remember this point. And indirectly what it is providing? It is providing mechanical support. Then cheppadu kada mechanical support ekkuva kavalsi untundi oka plant ku, because it has to stand at one place. బనియాంట్రీ తీసుకున్నట్లయితే దాంట్లో సెల్స్ ఎలాంటి సెల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మెకానికల్ సపోర్ట్ ఇచ్చేటువంటి సెల్స్ అంటే డెడ్ సెల్సే ఎక్కువగా ఉంటాయి. ఓకే, డెడ్ సెల్సే. ఒక చిన్న ప్లాంట్ తీసుకున్నారు అనుకోండి, ఒక చిన్న శాంప్లింగ్ తీసుకున్నారు, చాలా చిన్న మొక్క. ఆ మొక్కలో ఏ సెల్స్ ఎక్కువగా ఉంటాయి? పారెన్కైమా, పోలెన్కైమా ఎక్కువగా ఉంటుంది, స్క్లెరెన్కైమా ఉండదు. ఓకే, ఉన్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద ఒక బనియాంట్రీ తీసుకున్నట్లయితే దాంట్లో, బికాస్ ఇట్ రిక్వైర్స్ మెకానికల్ సపోర్ట్ కదా, ఇట్ రిక్వైర్స్ చిన్న శాంపుల్, చిన్న శాంప్లింగ్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక చిన్న మొక్క తీసుకున్నారు అనుకోండి, దానికి అంత ఎక్కువ అవసరం లేదు మెకానికల్ సపోర్ట్. ఎందుకంటే అది చాలా చిన్న మొక్క. అందులో ఏం ఎక్కువగా ఉంటాయి అంటే పారెన్కైమా, పోలెన్కైమా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మరీ చెప్పాలంటే పారెన్కైమా ఇస్ ద ప్రిమిటివ్ టిష్యూ. రిమెంబర్ దిస్ పాయింట్, పారెన్కైమా ఇస్ ద ప్రిమిటివ్ ప్రిమిటివ్ టిష్యూ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, చిన్న చిన్న ప్లాంట్స్ లో ఎక్కువగా పారెన్కైమానే ఉంటుంది. ప్రిమిటివ్, ప్రిమిటివ్ ఫామ్ అంటే మొట్టమొదటి టిష్యూ ఏది కనిపిస్తుంది ప్లాంట్స్ లో అంటే పారెన్కైమా. ఇట్ ఈస్ వెరీ కామన్, ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రిమిటివ్ అండ్ మోస్ట్ సింప్లెస్ట్ టిష్యూ ఇస్ పారెన్కైమా, సింప్లెస్ట్ టిష్యూ. డయాగ్రామ్ కూడా నేను లాస్ట్ టైం వేస్ట్ చూపించాను, జస్ట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ. నేను డయాగ్రామ్ వేస్ట్ చూపించాను, నేను గ్యాలరీలో ఒక డయాగ్రామ్ తీసి పెట్టాను, చూపిస్తాను. ఇది పారెన్కైమా. సీ, this is parenchyma. Cells are in oval shape. You can also find the vacuole. Nucleus is present, right? Blue color lo nucleus undi kada, green color lo undi. Enduku? Because the chloroplast is present. Okay, tarvata manam cheptunnam chloroplast gurinchi. First of all, ela unnai cells ante, cells are loosely arranged with large intercellular spaces baga kanipistayi, and cell wall is made up of cellulose. Cell wall is made up of cellulose. Remember this point, cell wall is made up of cellulose. Cells are loosely arranged, cells are living cells. Enduku? Nucleus undi, nucleus undi kada, vacuole kuda undi, kani chaala pedda vacuole em ledu, chinna vacuole undi. Enduku? Parenchyma is a primitive tissue, primitive tissue. Andulo peddaga matured cells em undavu. Okay, appude oka ప్లాంట్ వచ్చింది అంటే, ఒక సీడ్ జర్మినేట్ అయ్యి ఒక చిన్న ప్లాంట్ ఫామ్ అయ్యింది అంటే అందులో ఉండేటువంటి మొట్టమొదటిసారిగా కనిపించే టిష్యూ ఏది అంటే పారెన్కైమా, బికాస్ ఇట్ ఈస్ అ ప్రిమిటివ్ టిష్యూ.
మొట్టమొదటిసారిగా ఏర్పడేటువంటి టిష్యూ. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ సింప్లెస్ట్ టిష్యూ, సింప్లెస్ట్ టిష్యూ. రిమెంబర్ ద పాయింట్ దట్ ద సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ సెల్యులోస్ అండ్ ద సెల్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఓకే, అండ్ ద సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ పారెన్కైమా, వెరీ ప్రిమిటివ్ టైప్. ఓకే, అన్నింటిలోనూ కనిపిస్తుంది, అన్ని ప్లాంట్ పార్ట్స్ లోనూ, ఆల్మోస్ట్ సీడ్స్ లో ఉంటుంది, రూట్ లో ఉంటుంది, లీఫ్ లో ఉంటుంది, ఏ పార్ట్ను తీసుకో, ఫ్రూట్ లో ఉంటుంది. ఓకే, అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, పారెన్కైమా ఇట్ స్టోర్స్ ద ఫుడ్ మెటీరియల్. పారెన్కైమటస్ టిష్యూ ఇట్ స్టోర్స్ ద ఫుడ్ మెటీరియల్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. ఓకే, అయితే దిస్ పారెన్కైమా వన్స్ అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. మీకు రెండు రకాలు చెప్తున్నాడు మా. ఒకటి వచ్చేసి ఏంటంటే క్లోరెన్కైమా. క్లోరెన్కైమా అంటే ఏం లేదు, ద పారెన్కైమటస్ టిష్యూ దట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ నోన్ యాజ్ క్లోరెన్కైమటస్ టిష్యూ అండ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఫోటోసింథసిస్. ద పారెన్కైమటస్ టిష్యూ విత్ క్లోరోఫిల్ ఆర్ క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ ఇస్ ద పిగ్మెంట్ దట్ ఈస్ ద ప్లాస్టిడ్ కదా. క్లోరోఫిల్ ఇస్ ద పిగ్మెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్, రైట్. అంటే క్లోరోఫిల్ ఉన్నటువంటి పారెన్కైమటస్ టిష్యూని ఏమంటారు అంటే క్లోరెన్కైమటస్ టిష్యూ అంటారు, అండ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఫోటోసింథసిస్. అండ్ వన్ మోర్ ఇంకో టైప్ ఉంది, దాన్ని ఏమంటారు అంటే ఎరెన్కైమటస్ టిష్యూ అంటారు. ఐ డిఫైన్ ఇట్. ఎరెన్కైమా కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పారెన్కైమటస్ టిష్యూ. రిమెంబర్ ఇట్ ఈస్ ఆల్సో పారెన్కైమటస్ టిష్యూ విత్ లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. అంటే ఇది పారెన్కైమా. ఈ డయాగ్రామ్ బాగా చూడండి, ఇది పారెన్కైమా కదా. ఇప్పుడు నేను ఎరెన్కైమా అంటే ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ క్లోరెన్కైమా బికాస్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్, రైట్. దిస్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్ దట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ క్లోరోఫిల్, రైట్. ద టిష్యూ దట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ క్లోరోఫిల్ ఇస్ నోన్ యాజ్ క్లోరెన్కైమా అండ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఫోటోసింథసిస్. ఐ గో ఫర్ స్లైడ్స్, దీస్ స్లైడ్స్ చూస్తాను. ఇక్కడ ఇచ్చారు చూడండి అమ్మా, కనిపిస్తుంది కదా, CHLORENCHYMA క్లోరెన్కైమా. ఎస్పెషల్లీ ఎక్కడ ఉంటుంది, సమ్ పారెన్కైమా సెల్స్ ఇన్ లీవ్స్ కంటైన్ క్లోరోఫిల్ అండ్ దే పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్, దే ఆర్ కాల్డ్ క్లోరెన్కైమా. క్లోరెన్కైమటస్ ఇస్ నథింగ్ బట్ పారెన్కైమటస్ టిష్యూ విత్ క్లోరోఫిల్. పారెన్కైమటస్ టిష్యూ విత్ క్లోరోఫిల్ ఇస్ నోన్ యాజ్ క్లోరెన్కైమా అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, లీవ్స్ లో ఉంటుంది, లీవ్స్. ఓకే, లీవ్స్ లో ఎక్కువగా క్లోరెన్కైమా ఉంటుంది. నేను తర్వాత చెప్తాను. టిష్యూ దట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ క్లోరెన్కైమా ఇస్ నోన్ యాజ్ మీసోఫిల్ టిష్యూ. అది ఏంటి టిష్యూ అనేది 10th క్లాస్ లో వస్తుంది, నేను చెప్తాను తర్వాత. ఓకే, లీఫ్ గురించి చదువుకుంటాం మనము ఫస్ట్ లెసన్ ఫోటోసింథసిస్ లో, అక్కడ చెప్తాను వాట్ ఈస్ క్లోరెన్కైమా అనేది. నెక్స్ట్ యూ సీ అనదర్ టిష్యూ దట్ ఈస్ నోన్ యాజ్ ఎరెన్కైమా, ఎరెన్సిహెచ్వైఎంఏ. ఎరెన్కైమా అంటే ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో పారెన్కైమటస్ టిష్యూ దట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్. అంటే ఏంటి, ఇది కూడా పారెన్కైమటస్ టిష్యూయే. నేను తీసుకుంటాను ఒక నిమిషం, నేను వైట్ బోర్డ్ తీసుకుంటాను ఒక నిమిషం. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు గ్రీన్ తీసుకుంటాను అన్న, ఇదిగోండి ఈ సెల్స్ బా ఎంత నీట్గా వచ్చింది ఈసారి, బాగా వచ్చింది. సో దీస్ ఆర్ ద సెల్స్ బట్ హియర్ ద ఇంటర్సెల్యులార్ స్పేసెస్ పెద్దగా వేయాలి నేను, మధ్యలో గ్యాప్ ఎక్కువ వేయాలి, ఇంకా వీలైతే ఇంకా పెద్ద గ్యాప్ వేయచ్చు. సి దిస్ ఈస్ ద గ్యాప్ ఇజంట్ ఇట్, దిస్ ఈస్ ద గ్యాప్ ఇజంట్ ఇట్. సో ఇదేంటి, ఇది ఇంటర్సెల్యులార్ స్పేస్, ఎంత పెద్ద గ్యాప్ ఉంది చూడు. అంటే ఇక్కడ పారెన్కైమటస్ సెల్స్ దట్ ఆర్
arranged in such a way that it is leaving a large gap. Chala chala pedda pedda gaps ni nucleus esukolu kada, nucleus lekunda cell analedu. This is a living cell and this is the gap. This is the gap, or I can say that it is intercellular space. This intercellular space, this space lo em nimpabadi undi, that is filled with the air. This intercellular space filled with the air. Such a type of ante ikkada em undi, idi ikkada em em untundi, ikkada air untundi, em untundi gap lo air untundi. Okay, ikkada 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 ee gap anta, this gap nen spot vesan kada red. So the intercellular space where the cells are arranged with a large intercellular space, and that too the intercellular spaces are filled with the air. That is why such a type of tissue where intercellular spaces are large filled with air is known as parenchyma, is known as parenchyma, right? That is known as parenchyma. Parenchyma, how actually it is helpful? This parenchyma that helps the plant, especially hydrophytes. Hydrophytes ante enta, plants living in water are known as hydrophytes. This parenchyma is helpful in floating of the plant. Okay, it helps. Ekkuva parenchyma endulo kanipistundi ante hydrophytes lo kanipistundi. Parenchyma ekkuva manaki ekkada kanipistundi, hydrophytes lo kanipistundi. And this parenchyma, how it is helpful to the plant ante, it helps in floating because the cavities are filled with, here the air cavities, or I can say that intercellular spaces are filled with air. So these air cavities that helps the plant to float on the water. So I said the chlorenchymatous tissue. Now let me go for the slide, ma'am. Slide teeskunta nenu. Sa nimsha. Zoom keldam. Close it. Let me take the screen share. Yeah. What is chlorenchyma? Chlorenchyma is nothing but the parenchymatous tissue with the chlorophyll is known as chlorenchyma, and it helpful in the photosynthesis. The chlorenchyma majorly it helps in photosynthesis. Inkokati em cheptunnamu, some parenchymatous cells, right, they have the large air cavities which help the plant to float on the water, and that is known as parenchyma. సో మనకు రెండే రెండు రకాలు ఇస్తున్నాడు మా, ఒకటి పారెన్కైమా టిష్యూ లో మనకు టూ టైప్స్ ఇస్తున్నాడు, క్లోరెన్కైమా అండ్ ఎరెన్కైమా. ఓకే, ఎరెన్కైమా ఎందులో చూస్తాం మనము, హైడ్రోఫైట్స్ లో చూస్తాం. హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, ద ప్లాంట్స్ లివింగ్ ఇన్ వాటర్, ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు ఫ్లోట్, ఇట్ హ్యాస్ టు ఫ్లోట్ ఆన్ ద వాటర్. And how actually which tissue that is helping in buoyancy of plant ante, that is ఎరెన్కైమా. Parenchyma that helps the plant to float on the water. So we studied about parenchymatous tissue today. Okay, next let us go for cholenchyma. Okay, cholenchymatous tissue ma, where the cells are living cells. Once again, as you have seen in the parenchymatous tissue, parenchymatous tissue lo madri gaane ikkada kuda cells are, listen carefully, living cells, but here the cell wall is made up of cellulose and pectin. Ikkada cell wall vachesi it's not simply cellulose, whereas in case of parenchyma cell wall is made up of cellulose, but here the cell wall is made up of cellulose and pectin. Remember the point pectin, and that pectin intercellular spaces ikkada untaya ante, intercellular spaces are filled with, ante the corners are filled with pectin. You don't find a large intercellular spaces. Okka sari white board teeskuntanu nenu, malla white board teeskuntanu nanna, ante cholenchyma vestanu ippudu diagram. Okay, cholenchyma ku parenchyma ku difference chupistanu. Indaka vesanu kada parenchyma, nenu intakkunda gallery lo kuda chupichanu. Let me draw the tissue of cholenchyma. Let me take blue color, green tea skono.
లేదంటే yes blue ని తీసుకుందాం yeah ఎలా ఉంటుందంటే సెల్స్ ఆర్ ఒకవేళ సెల్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్ రైట్ సీ యు నీడ్ టు డ్రా హియర్ అ స్మాల్ సెల్ అ బిగ్ సెల్ స్మాల్ అండ్ బిగ్ ఆల్మోస్ట్ అదేంటి అది పారెన్కైమా మాదిరిగానే ఉంది మేడం ఏం డిఫరెన్స్ చూపిస్తున్నారు మీకు అనే డౌట్ వస్తుంది కదా ఇప్పుడు చూపిస్తాం డిఫరెన్స్ ఏంటో లెట్ మీ ఫస్ట్ డ్రా ద న్యూక్లియస్ బికాస్ ఇట్ ఈస్ అ లివింగ్ సెల్ అని చెప్పుకున్నాం సో దిస్ ఈస్ ద లివింగ్ సెల్ రైట్ వేర్ యాజ్ ఇన్ పారెన్కైమా పారెన్కైమాలో వచ్చేసి సెల్ వాల్ కొంచెం థిన్గా వేస్తున్నా లెట్ మీ టేక్ బ్లూ కలర్ లేదంటే గ్రీన్ తీసుకో ఏం చేస్తున్నారు మీరు సంబ్రీన్ ఐ థింక్ యు ఆర్ రైట్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్ నాకు తెలిసిపోతుంది మీరు ఏమైనా చేస్తే ఆడ సీ దిస్ ఇస్ పారెన్కైమా లెట్ మీ టేక్ ద ఈవెన్ న్యూక్లియస్ బికాస్ ఇన్ So here the major difference is this is a cellulose. Cell wall is made up of ఏమని చెప్పుకున్నాము? Here the cell wall is made up of cellulose in case of parenchyma. This is parenchyma.